సినిమా పాట పాడే కంటే లలిత గీతం పాడటమే చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక సినిమా పాటని ఎవరో పాడి ఉంటారు అప్పటికే, అది విని 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 మనం నేర్చుకుని పాడడం జరుగుతుంది. పాడేటప్పుడు ఎక్కడో వాళ్ళ తెలియకుండానే వాళ్ళకి ఆ ఒరిజినల్ సింగర్ యొక్క ఎఫెక్ట్ ఆ గొంతులో రెండరింగ్లో ఉంటుంది, చిన్న ఇమిటేషన్ లాగా ఉంటుంది. కానీ లలిత గీతం పాడేటప్పుడు గాయని గాయకులు తమ సొంత గొంతుతో పాడతారు. అందులో మీకు అందించే అన్ని అంశాలు కూడా వాళ్ళ సొంత ప్రతిభతో అందిస్తారు, ఇమిటేషన్ కాదు అది. కాబట్టి ఈరోజు లలిత గీతాలు పాడుతున్న చిన్నారులు వాళ్ళు చక్కగా నేర్చుకొని సాధన చేసి పాడుతున్నారు. మీ చప్పట్లు మీకు నిజంగా నచ్చితే హృదయపూర్వకంగా కొట్టండి. పక్క వాళ్ళు ఏమనుకుంటారో, రామాచార్య ఏమనుకుంటారో మాత్రం చప్పట్లు కొట్టకండి. నచ్చకపోతే అసలు చప్పట్లు కొట్టండి, చప్పట్లు నచ్చకపోతే అసలు కొట్టకండి. కానీ కొంతమంది ఏం చేస్తారు, ఆ చప్పట్లు ఇలా చేయి తెరిచి ఇలా 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 అంటారు, అలా కొట్టకండి. కొడితే హృదయపూర్వకంగా కొట్టండి చప్పట్లు, లేదంటే ఊరుకోండి. మీ ఇష్టం, మీకు నచ్చితేనే చప్పట్లు కొట్టండి. అనురాగమే, ఏ భావమైనా మధుర భావమే. ఇంకొకటి చెప్తున్నాను, ఇలాంటి సాహిత్యం మీకు దొరకదు, లలిత సంగీతంలో దొరుకుతుంది. సినిమా పాటల వాటి ప్రాధాన్యత వేరు, అది కొరియోగ్రఫీ కోసం, ఒక హీరో డాన్స్, 100 మంది డాన్స్ కోసం చేసే సౌండ్ ట్రాక్స్ ఇప్పుడు. కానీ లలిత గీతంలో సాహిత్యం, అద్భుతమైన సాహిత్యం ఉంటుంది, దాన్ని మనం ఆస్వాదించాలి. ఈ పాటను కూడా మీరు ఆస్వాదించండి. ఈ పాట రచన విభాష్యం లక్ష్మీ వందన గారు, సంగీతం ఇంకా అన్ని పాటలకు నేనే మళ్ళీ చెప్పాను, క్షమించండి. గళాన్ని తన గళ మధురిమల్లి మీకు పంచి మీ ఆశీస్సులు పొందడానికి విచ్చేసిన మరొక చిన్నారి శిల్ప.
మీరంతా మనసున్న మహారాజులు మాకు తెలుసు. అయితే మా పిల్లలకు ఒకటే చెప్పాను, మా పిల్లలకి నేను ట్రైనింగ్ ఇస్తున్న వాళ్ళకి, కళాకారుడు రెండు అడుక్కోకూడదు, ఒకటి ప్రోగ్రామ్స్, రెండు చప్పట్లు. ఇవి రెండు అడుక్కోకూడదు. వి షుడ్ నాట్ పికప్ బేగర్స్ ఫర్ దట్. మనం ప్రదర్శించిన ఆ కళా ప్రదర్శనని విని నిండు మనస్సుతో ఆశీపూర్వకంగా అభినందన పూర్వకంగా వాళ్ళ మనస్సు ఉప్పొంగి కొట్టే చప్పట్లే మనకి నిజమైన చప్పట్లు. గట్టిగా మేము పచ్చాలి చప్పట్లు కొట్టండి 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 అని అనుకోకూడదు. అందుకే మీకు విన్నపం చేశాను, మీకు మనస్సులో అనిపిస్తేనే చప్పట్లు కొట్టండి, లేదంటే అలా ఊరుకోండి హాయిగా. తర్వాత పాటని వినిపించడానికి విచ్చేస్తున్న చిన్నారి దామిని, వి శశికళా స్వామి రచించినటువంటి పాట. నే అది స్పాట్లో కంపోజ్ చేయాలి, అప్పుడే రచించడం అప్పుడే కంపోజ్ చేయడం. హేమచంద్ర ఒక కాంపిటీషన్ కోసం పాడడం జరిగింది ఈ పాట. అప్పుడే మేము ముగ్గురం కూర్చొని, శశికళ నేను హేమచంద్ర కూర్చొని తయారు చేసిన పాట అది. నేను ట్యూన్ ఇవ్వడం, దాన్ని రాయడం, అలాగే హేమచంద్ర నేర్చుకోవడం, అది కాంపిటీషన్లో పాడడం, దానికి ప్రథమ బహుమతి రావడం, ఇలా ఈ పాటకి చరిత్ర ఉంది. ఒక పాట నే పాడన మీ హృదయాల రవళించన, సరిగమ పదని సప్తస్వరముల మధుర భావాల స్వరస గీతాల గడములో నిండగా. మధుర భావాలు స్వరస గీతాలు గడములో నిండగా ఒక పాట నే పాడన మీ హృదయాల రవళించన అంటూ మా రియాలిటీ షో విన్నర్, మీ అందరికి తెలుసు పాడతీగ ద్వారా ఎంత పేరు తెచ్చుకుందో ఈ అమ్మాయి, తను గాయనిగా కాకుండా ఒక ప్రెజెంటర్గా కూడా మీరు అనేక ఛానల్స్లో చూస్తుంటారు, కుమారి దామిని.
రసదమ్యంగా సాగుతుంది లలిత గీత విభావరి కార్యక్రమం. చిన్నారులందరూ కూడా మరి మంత్రముగ్ధంగా పాడుతున్నారు. సభా కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా సాదరంగా ఆహ్వానం తెలియజేస్తూ, శ్రీ రామాచారి గారు సంగీతమే కాదు తెలుగు భాషకు కూడా ఎనలేని సేవ.